బాధుడే బాధుడు కార్యక్రమము మోత్రిపల్లె గ్రామంకి రావడము ఈరోజు ఎంత లేట్ అయినా ఎంత ఆలస్యమైనా కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు పిల్లలు రైతులు అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడము ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో అది కేవలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే పనులు అవుతాయి నాయకులు మన కోసం కష్టపడి పనిచేస్తారని ఒక నమ్మకము మళ్ళీ మేము కలిగించడానికి ముఖ్యం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నాయకులు గ్రామాలలో తిరగాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే రోడ్లు కానీ లైట్లు కానీ ఇల్లు కానీ పెన్షన్లు బియ్యం కార్డులు ఏవి కూడా ఈ ప్రభుత్వం దగ్గర నుంచి రావడం పక్కన పెట్టండి, ఉండేవి కూడా తీసేసే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం పైన నమ్మకం ప్రజలకి పోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మేమందరం కూడా ఎమ్మెల్యేగా గెలుస్తాము. ఇది హోదా కోసమో ఎమ్మెల్యేలు కావాలన్న ఒక కోరిక కోసమో కాదు, ప్రజల కోసము ప్రజా సమస్యలు తీర్చడానికి ఎమ్మెల్యేలు అవుతాము. ప్రజా సమస్యలు తీర్చి మళ్ళీ మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరము పార్టీ కన్నా ఎక్కువ ప్రజలకు ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. గ్యాస్ కరెంటు కూరగాయల రేట్లు డీజిల్ పెట్రోల్ అన్ని రేట్లు కూడా పెంచేసి ఈరోజు ప్రజలని లూటీ చేస్తున్నారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో ఈ కార్యక్రమాలు మీరు ఆపకపోతే మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తూ ఇప్పుడైనా ఎమ్మెల్యేలు గ్రహించి ప్రజల కోసం గ్రౌండ్ లెవెల్లోకి దిగి గ్రామాలు తిరిగి రోడ్డు తిరిగి ఈరోజు గ్రామాలలో రోడ్లు ఇంత తీవ్రంగా అధ్వానంగా తయారనే కూడా కల్లర కూడా చూస్తున్నాము. ఒక వీధి నడవడానికి దాదాపు గంట పడుతుందంటే గ్రామాలలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రభుత్వము ఒక్క రూపాయి కూడా ఈరోజు సర్పంచులకి ఇవ్వకుండా సర్పంచుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడమే కాకుండా సర్పంచ్ అకౌంట్లలో నుంచి సర్పంచ్కే తెలియకుండా డబ్బులు కాజేసే ప్రభుత్వము ఎక్కడ కూడా చూడలేదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేకుండా సర్పంచులుగా గెలిచిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇబ్బంది పడే కార్యక్రమం మీ పార్టీకి సంబంధించిన సర్పంచులు కూడా ఈరోజు మిమ్మల్ని తిట్టుకుంటున్నారంటే ఎంత అధ్వానంగా మీరు పరిపాలన చేస్తున్నారనేది కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మేమందరం కూడా ఎమ్మెల్యేలకు గెలిచి మళ్ళీ గ్రామాలలో అభివృద్ధి చేసి అభివృద్ధి అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరి గురించి తెలియజేసుకుంటున్నారు. బాగున్నారా? ఏపీ గుర్తు తప్పకుండా ఒకటి చెప్పండి. నువ్వు ఓటేయాలా, నువ్వు ఓటేసి గెలిపిస్తే నేను రోడ్ వేస్తాను. ఈసారి మళ్ళీ వేయి తీసుకో, సైకిల్ గుర్తుకో, మర్చిపో. పెద్ద లైట్ పెట్టినలే పోవాలా, ముందు పోతానాలా, మీరు గ్యాప్ వచ్చేస్తే వస్తాను.
ధరలన్నీ పెరిగినాయి, ధరలు తగ్గిస్తాం. అవునమ్మా, పెన్షన్ వస్తుందా? సైకిల్ గుర్తు తప్పకుండా ఓటు అయింది. చంద్రబాబు నాయుడు ఓటు వేస్తే ఈసారి తీసుకో, పెన్షన్ డబ్బులు ఎక్కువ ఇస్తాడు, టైంకి ఇస్తాడు. నేను తప్పకుండా ఏం పేరు ఇచ్చారు? దగ్గర బాగా చదువుకో.